కేసీఆర్ తో నాకు ఏ పంచాయతీ లేదు, ఆయన విధానాలపైనే పోరాటం. ఉద్యమకారుడిగా ఆ క్షణానికి ఆయన సక్సెస్, పరిపాలకుడిగా మాత్రం పూర్తిగా విఫలం. స్వీయ విమర్శ చేసుకోకనే ఓటమి. కేసీఆర్ పాలసీలతో చాలా మంది జీవితాలు నాశనం. సొంత విధానాలే ఆయనకు శాపాలుగా మారాయి. ఎమ్మెల్సీ అయినా నా ప్రశ్నలు ఆగవు, పట్టభద్రుల గొంతుకగా పనిచేస్తా, పనితీరు సరిగా లేనప్పుడు రీకాల్, మండలిలో ప్రైవేటు బిల్లు పెడుతున్నా అంటూ దిశ ఇంటర్వ్యూలో తీర్మారమలని చెప్పినట్టు వచ్చింది. పట్టభద్రుల గొంతుకగా పనిచేస్తా అని చెప్తా ఉన్నాడు. ఎమ్మెల్సీగా అయినప్పటికీ కూడా నా ప్రశ్నలు ఆగవంటా ఉన్నాడు, వార్తలు కూడా చెప్తా ఉన్నాడు. సో ప్రశ్నలు మరి ఎంతసేపు బీజేపీని, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డిని మరి ప్రశ్నిస్తారా అనేదే పెద్ద ప్రశ్న, మన ముందు ఉన్నటువంటి ప్రశ్న. అది ప్రశ్నించకపోతే మనం ఉన్నాం సిద్ధంగా, మనం అడుగుదాం డెఫినెట్గా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చిన హామీలు మామూలుగా ఏం లేవిడ, ఆ ఇచ్చిన హామీలు వాళ్ళు చేస్తాన్న పనులు చాలా ఉన్నాయి. అవన్నీ చేయకపోతే డెఫినెట్గా తీర్మారమలను మనం కూడా ప్రశ్నిద్దాం. ఆయన ఇలా అధికార పార్టీలు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ప్రశ్నలకు జవాబుదారితనం ఉండాల్సిందే, చేయాల్సిందే, చేయకపోతే ఆయన నష్టపోతాడు. ఇక దీంతో పాటు ప్రత్యక్ష పోరాటాలకు బీఆర్ఎస్ దూరం, మీడియా ప్రకటనలు సమావేశాలకే పరిమితం, ట్విట్టర్లో స్టేట్మెంట్లు విమర్శల వరకే అంటూ రాష్ట్ర విద్యార్థుల కోసం